ఈరోజు వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం అభివృద్ధిపై పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. కదిరి పట్టణంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యుల డాక్టర్ సివి మదన్ కుమార్ రాష్ట వైద్య కౌన్సిలర్ మెంబర్. కదిరి మున్సిపాలిటీ 10వ వార్డులో 4వ విడత సున్నా వడ్డీ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్ దిల్షా దున్నీషా పఠన అధ్యక్షుడు బాహావుద్దీన్. కదిరి నియోజకవర్గం ఎన్పీ కుంట మండల కేంద్రంలో కదిరి టు రాయచోటి రోడ్డు వేయాలని ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు. కదిరి నియోజకవర్గ అభివృద్ధిపై పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధికారులతో 18 అంశాలపై చర్చించామన్నారు మంత్రి. కదిరి పట్టణంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సివి మదన్ కుమార్ రాష్ట్ర వైద్య కౌన్సిల్ మెంబర్. చిన్నపిల్లలకు చెవిలో చిక్కులు ఏ విధంగా వేస్తే బాగా పనిచేస్తాయి అనే దానిపై సంక్షిప్తంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. వేస్తే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం చాలామంది చెవి నొప్పటి నుంచి చెవిలో డ్రాప్స్ వేస్తుంటాము, కానీ అవి చాలా మనం రాంగ్ మెథడ్లో వేస్తుంటాము. సరైన పద్ధతి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇయర్ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు చాలా రకాల మనం తప్పులు చేస్తూ ఉంటాము. సో ఎలా వేయాలంటే ఒక క్రమ పద్ధతిలో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా చెవులు చీము గారుతున్నప్పుడు ఏం చేయాలంటే ఆ చీమును మొత్తం అంతా బయట భాగం అంతా క్లీన్ చేసేయాలి. లోపల వరకు క్లీన్ చేయాల్సిన అవసరం, బయట క్లీన్ చేసి డ్రాప్స్ వేయాలి. ఎక్కడైనా చలి ఎక్కువగా తీవ్రంగా చలి ఉన్న ప్రదేశాల్లో మనం ఈ బాటిల్స్ ఉంచినప్పుడు ఏమవుతుందో అవి కూడా చల్లగా తయారవుతాయి. కాబట్టి ఆ బాటిల్ను 30 to 40 seconds బాగా చేత్తో రబ్ చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతకు వస్తాయి. ఆ డ్రాప్స్ అట్లా చల్లగా ఉండే డ్రాప్స్ వేయడం వల్ల కళ్ళు తిరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే బాటిల్ యొక్క నాజిల్ అంటే ఎక్కడైతే మనకు ఆ డ్రాప్స్ బయటకు వస్తాయి అది ఎటువంటి పరిస్థితుల్లో ఏరకు టచ్ కాకుండా ఉండాలి. చేతులు శుభ్రంగా కడుక్కొని మాత్రమే మనము డ్రాప్స్ వేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ నాస్టల్ యొక్క మనకు డ్రాప్స్ వస్తాయి ఆ భాగాన్ని చేతితో కూడా టచ్ చేయకూడదు. చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ ఇయర్ కెనాల్ అనేది ఎస్ షేప్లో ఉండడం వల్ల డ్రాప్. కదిరి మున్సిపాలిటీ 10వ వార్డులో 4వ విడత సున్నా వడ్డీ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు కౌన్సిల్ దిల్షా దున్నీసా పట్టణ అధ్యక్షుడు బహావుద్దీన్. ఈరోజు కదిరి మున్సిపాలిటీకి చెందిన 10వ వార్డు సచివాలయ పరిధిలోని మహిళా స్వయం సహాయక గ్రూపులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 4వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వార్డు కౌన్సిలర్ శ్రీమతి కేఎస్ దిల్షా దున్నీషా, వైఎస్ఆర్సీపీ కదిరి పట్టణ అధ్యక్షులు కేఎస్ బాహువుద్దీన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జననేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అమలాపురంలో 9.48 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,05,13,365 రూపాయల, అక్క చెల్లెమ్మలకు 1,353.76 కోట్లు బటన్ నొక్కి విడుదల చేశారు. అదేవిధంగా కదిరి మున్సిపాలిటీలో 1,175 సంఘాలకు 12,075 మంది మహిళలకు 1,97,91,779 లబ్ధి పొందారు. 10వ వార్డులో 33 సంఘాలకు 330 మందికి 4,19,611 లబ్ధి పొందారు. కావున మహిళా సంఘాలు 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ కృష్ణమూర్తి, ఎడ్యుకేషన్ సెక్రటరీ కార్తిక్, ఆర్పీలు,
కమ్రూన్, తస్లిమా గ్రూప్ లీడర్లు, సంఘ సభ్యులు, వాలంటీర్లు, స్థానిక నాయకులు మస్తాన్ ఖాన్, మౌలా కితాబ్, గఫార్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘమైన పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మహిళా సంఘాలతో, మహిళా నాయకులతో వాళ్ళకి పడుతున్న ఇబ్బందిని అప్పుడు గ్రహించి నేను వచ్చిన వెంటనే మీ రుణాలను సున్నా వడ్డీ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం వచ్చిన వెంటనే అధికారంలో వచ్చిన వెంటనే 2019 నుండి ఇప్పటి 2023 వరకు దాదాపుగా మనకు ఇప్పటి వరకు మన సంఘ సభ్యులకు 13.76 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 4వ విడత కార్యక్రమం ద్వారా బటన్ నొక్కి ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అక్క చెల్లెమ్మల వడ్డీలు దాదాపుగా 1,55,33,65 గ్రూప్ సభ్యులకు ఈ యొక్క డబ్బుని చేర్చుకూర్చే విధంగా ఈ డబ్బును ఈరోజు ఇస్తున్నారు. దాదాపుగా కదిరి మున్సిపాలిటీలో 1,275 గ్రూపులు కాను 1,97,91 రూపాయల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పికుంట మండలం నందు కదిరి రాయచోటి రహదారి పనులు వెంటనే మొదలు పెట్టాలని నడి రోడ్డుపై ఉన్న గుంతలలో వరి నాట్లు నాటి అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మండల కేంద్రం నల్ల చెరువులో గత 2 రోజులుగా జరుగుతున్న మొహరం వేడుకల్లో మండలానికి చెందిన యువకులు దాతల సహకారంతో శుక్రవారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మొహరం వేడుకల్లో పాల్గొన్న భక్తులకు మండల ప్రజలకు భోజన ఏర్పాట్లను నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో మండల ప్రజలు, భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరగవన్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా మొహరం వేడుకలు కొన్ని అనివార్య కారణాల వల్ల సరిగ్గా నిర్వహించలేదన్నారు. మండల కేంద్రంలో మొహరం వేడుకలకు పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో తాము అందరం ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొహరం వేడుకలు మండల కేంద్రంలో యువకుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన మొత్తంతో నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ పెద్దలు, మండల ప్రజలు మొహరం వేడుకలు విజయవంతంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు.